ఐవీఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ కళ్యాణ్ జ్యువెలర్స్ సార్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. మార్కెట్స్ లో ఒక స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ కనిపిస్తుంది. ఇవాళ మనం ఉదయం అనుకున్నానికంటే భిన్నమైన వాతావరణం ప్రస్తుతం మార్కెట్స్ లో చూస్తున్నాము. చాలా స్ట్రాంగ్ గెయిన్స్ ప్రస్తుతం అటు సెన్సెక్స్ నిఫ్టీలు కనిపిస్తున్నాయి. సెన్సెక్స్ ఆల్మోస్ట్ ఒక 500 పాయింట్ల మేర లాభాలతో కొనసాగుతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఒక 400 పాయింట్స్ మేర ప్లస్ గెయిన్స్ తో ఉంది. నిఫ్టీలో కూడా అదే స్థాయి పర్ఫార్మెన్స్ మనం చూస్తున్నాము. చాలా స్ట్రాంగ్ ట్రెండ్, ఆల్మోస్ట్ 10,200 పాయింట్స్ దగ్గర నిఫ్టీ హోవర్ అవ్వడం అబ్జర్వ్ చేయవచ్చు. మేజర్ గా ఇవాళ బ్యాంక్స్ అండ్ ఫార్మా మార్కెట్స్ ను ముందుకు నడిపించాయి. బ్యాంక్స్ లో ఎస్పెషల్లీ మనకి ఐసిఐసిఐ బ్యాంక్ ఆల్మోస్ట్ ఇవాళ 8-9% దాకా గెయిన్ అయింది. బికాస్ అసెట్ క్వాలిటీ బాగా ఇంప్రూవ్ అయ్యాయి అండ్ వాళ్ళ మార్జిన్స్ ఎస్పెషల్లీ వాళ్ళ లోన్ డిస్బర్స్మెంట్స్ బాగా పెరిగాయి. బిజినెస్ బాగా పెరుగుతుంది. కొత్త మేనేజ్మెంట్ లో చాలా స్ట్రాంగ్ గా పర్ఫార్మెన్స్ మనం ఐసిఐసిఐ బ్యాంక్ చూస్తున్నాం. దీంతో మిగిలిన పిఎస్సి బ్యాంక్ స్టాక్స్ అన్ని కూడా ఇవాళ చాలా బాగా పెరగడం మనం చూడవచ్చు. పిఎస్సి బ్యాంక్ ఇండెక్స్ ఏకంగా 5.5-6% మేర లాభాల్లో ఉంది. యూనియన్ బ్యాంక్ 10%, ఓబీసీ 8%, కెనరా బ్యాంక్ 8%, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆల్మోస్ట్ మనకి 6.5-7%, బ్యాంక్ ఆఫ్ బరోడా ఆల్మోస్ట్ 5-6% మేర, యూనియన్ బ్యాంక్ కూడా ఎప్పుడే చూస్తున్నా ఆల్మోస్ట్ 11% టచ్ చేసింది. డేస్ 5 దగ్గర కోట్ అవుతుంది. ఇలా పిఎస్సి బ్యాంక్ స్టాక్స్ అన్ని కూడా చాలా అత్యద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవాళ కనబడిచాయి. అటు ఫార్మా ఇండెక్స్ కూడా ఆల్మోస్ట్ 4-4.5% దాకా పెరిగింది. వాటిలో దివీస్ ఇవాళ 15% స్టార్ పర్ఫార్మర్ గా అటు ఫార్మా స్పేస్ లో దివీస్ అండ్ బ్యాంకింగ్ స్పేస్ లోనేమో మనకి ఐసిఐసిఐ బ్యాంక్ చూస్తున్నాం. డాక్టర్ రెడ్డిస్ కూడా ఇవాళ 5% దాకా పెరిగింది. అరవిందో ఫార్మా, లుపిన్, సిప్లా ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఇవాళ పెరగడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఇవి కాక మిగిలిన స్పేస్ లో మనకి కంటైనర్ కార్పొరేషన్ 8%, పిఎఫ్సి, ఆర్ఈసి కూడా ఆల్మోస్ట్ 5-6% దాకా పెరిగితే, అదాని పోర్ట్స్, ఐబీ హౌసింగ్ లాంటి స్టాక్స్ కూడా బయింగ్ యాక్టివిటీ కనిపించింది. అదాని పవర్, టాటా పవర్ కి ఒక న్యూస్ బూస్ట్ రావడం వల్ల అదాని పవర్ లో ఇవాళ గెయిన్స్ కనిపించాయి. ఎడిల్వైజ్, రెయిన్ ఇండస్ట్రీస్, గోద్రేజ్ ప్రాపర్టీస్ ఇలా 5-6%. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఇవాళ చాలా స్ట్రాంగ్ గా పెరిగాయి. అండ్ ఏఎస్ఎం నుంచి 100 స్టాక్స్ ఏవైతే బయటికి రాబోతున్నాయో ఆ స్టాక్స్ లో యాక్టివిటీ మనకు కనిపిస్తుంది. అది కూడా మేజర్ గా కన్సిడర్ చేయాలి. వీక్ అవుతున్న స్టాక్స్ లో ఇండస్ ఇండ్ బ్యాంక్ నిఫ్టీ వీక్ లో పడిపోతుంది, అదొక మేజర్ కన్సర్న్ గా ఉంది. ఇంతకాలం ప్రైవేట్ స్పేస్ లో ఆర్బీఎల్ బ్యాంక్, ఇండస్ బ్యాంక్ రెండు చాలా స్ట్రాంగ్ బ్యాంక్స్. ఇవి న్యూ ఏజ్ బ్యాంక్స్ లో ఎలాంటి డిప్స్ వచ్చినా కొనుగోలు చేయాలని చెప్పి ఇంతకాలం మనం చెప్పుకుంటూ వస్తున్నాం. కాకపోతే కొద్దిగా ఇండస్ ఇండ్ బ్యాంక్ లో సినారియో చేంజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అటు షీలా ఫోమ్స్ కూడా ఒక 5-6% దాకా వాళ్ళు నష్టపోయింది. ఇది ఇప్పటిదాకా ఉన్న మార్కెట్ స్నాప్ షాట్. అనలిస్ట్ ఎలాంటి వ్యూ తో తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ గౌతమ్ ఫిజ. సో సడన్ గా చేంజ్ అయింది. అటు ఫార్మా స్పేస్ లో ఉన్నటువంటి యాక్టివిటీ మొదలైంది. దివీస్ 15% మధ్యకాలం ఎప్పుడు లేదంత స్పైక్స్ దివీస్ ల్యాబ్స్ లో చూస్తున్నాం. ఎందుకంటే మంచి రిజల్ట్స్ ని పోస్ట్ చేసింది వాళ్ళు మార్నింగ్ కూడా మనం అనుకున్నాం. అండ్ ఇక అట్లీస్ట్ ఇప్పుడన్నా కొద్ది గొప్ప వర్స్ట్ అయిపోయింది అని అనుకోవచ్చు ఆ ఫార్మా స్పేస్ లో. అట్లీస్ట్ లాస్ట్ ఫ్యూ మంత్స్ వి హవ్ బీన్ సేయింగ్, ఆల్మోస్ట్ లాస్ట్ 6 మంత్స్ నుంచి కూడా ఐ థింక్ వన్ షుడ్ డెఫినెట్లీ టేక్ ఎక్స్పోజర్ ఇన్ ఫార్మా అని మనం చెప్తూనే ఉన్నాం అండి. అండ్ స్టిల్ వీ కంటిన్యూ టు మెయింటైన్ ద సేమ్ థింగ్. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి దట్స్ ద ఓన్లీ సెక్టర్ విచ్ హెస్ సఫర్డ్ ద మోస్ట్. మాక్సిమం రెగ్యులేటరీ ఇష్యూస్ కానివ్వండి, ప్రైజింగ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా బాగా సఫర్ అయినాయి. కాబట్టి కంప్లీట్ మార్కెట్ కి భిన్నంగా మనం ఫార్మా ఒకటే చాలా స్ట్రాంగ్ గా కూడా మనం చెప్పడం జరిగింది లాస్ట్ 6 మంత్స్ లో కూడా. సో ఐ థింక్ యా, వర్స్ట్ ఈజ్ ఓవర్ ఫర్ ఫార్మా. యా, రెగ్యులేటరీ ప్రాబ్లమ్స్ అనేది ఎప్పటికప్పుడు సర్ఫేస్ అవుతుంటే. ఒక చిన్న యూనిట్ ఒక మెగా కంపెనీకి ఇన్స్పెక్షన్ వచ్చినా గానీ దే విల్ బి సమ్ మైనర్ రియాక్షన్. కానీ ఈ మధ్య కాలంలో రెగ్యులేటరీ రిడ్రెసల్ అనేది చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. ఒకప్పుడు అది మినిమం 6 మంత్స్ to 1 year, 2-3 years పట్టిన కేసెస్ కూడా ఉన్నాయి. కానీ ఈ రోజుల్లో అది చాలా ఫాస్ట్ గా అది వీళ్ళు దానికి యాక్షన్ తీసుకోవడం, కంపెనీ మేనేజ్మెంట్ వాళ్ళు దానికి ఎక్కడైతే కరెక్టివ్ యాక్షన్ తీసుకోవాలో కరెక్టివ్ యాక్షన్స్ తీసుకుని మళ్ళీ యుఎస్ఎఫ్డిఏని ఇన్వైట్ చేయడం, అవన్నీ కూడా చాలా ఫాస్ట్ గా వాళ్ళు అప్రూవల్ ఇవ్వడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఐ థింక్ ద వర్స్ట్ ఈస్ డెఫినెట్లీ ఓవర్ ఫర్ ఫార్మా అండి. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైజింగ్ మనకి రూపీ కంపేర్ టు డాలర్ ఇప్పుడు అరౌండ్ 73-74 ఉంది. కాబట్టి 6-8 మంత్స్ బ్యాక్ అది అరౌండ్ 64-65 ఉంది. సో ఇది కూడా ఒక దోహదపడే ఇష్యూ అనే చెప్పుకోవాలి. ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ సెక్టర్. ఆన్ ఎవ్రీ డిక్లైన్స్ వన్ కెన్ బై ఫార్మా, ఎస్పెషలీ గో విత్ ద టాప్ లైన్ ఫార్మా కంపెనీస్ అండి. ఇన్స్టెడ్ ఆఫ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంటే కూడా కొద్దిగా లార్జ్ పోర్ట్ఫోలియో ఉంటుంది, కాంప్లెక్స్ మాలిక్యూల్స్ వాళ్ళకి అప్రూవల్స్ ఎక్కువ వస్తాయి. కాబట్టి లార్జ్ క్యాప్ ఫార్మాతో డిక్లైన్స్ లో కొనుక్కోవడం అనేది లాభసాటిగా ఉంటుంది. ఓకే, మీరు ఎలాంటి టెక్నికల్ వ్యూతో ఉన్నారు? ఆల్మోస్ట్ 10,200 దగ్గరికి ఇవాళ మనం నిఫ్టీ పరుగులు తీస్తుంది. చాలా స్ట్రాంగ్ గెయిన్స్, ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇవాళ బాగా పర్ఫామ్ చేస్తుంది. సో బ్యాంకింగ్ అండ్ ఫార్మా స్పేస్ ఆర్ ఇన్ ఫైరింగ్ మోడ్.
ఓవరాల్ గా మార్కెట్ చూస్తే కనుక మనకి 10,000 స్థాయి దగ్గరికి లాస్ట్ 2 వారాలుగా ఇంచుమించు రావటము, అక్కడ కొంచెం రికవరీ రావటం అని చూసాము. లాస్ట్ వీక్ కూడా అనుకున్నాము 10,000 స్థాయి అనేది ఒక మేజర్ లాంగ్ టర్మ్ దీర్ఘకాలిక మద్దతు స్థాయి దగ్గరికి రావటము. అక్కడికి మార్కెట్ లో చూస్తే కనుక ఎక్స్ట్రీమ్ వీక్లీ చార్ట్ లో ఎక్స్ట్రీమ్లీ ఓవర్సోల్డ్ పొజిషన్ కి రావటము, ఇక్కడ 2-3 మేజర్ బాటమ్స్ కూడా ఏర్పడింది కాబట్టి, ఇన్ఫాక్ట్ లాస్ట్ 8 వీక్స్ గా చూస్తే కనుక ఇంచుమించు 15% పైన ఇండెక్స్ పడింది కాబట్టి ఇక్కడ నుంచి రికవరీ ఎక్స్పెక్ట్ చేసాము. ఆ రికవరీ వల్ల ఒక షార్ప్ బౌన్స్ అనేది రావడం అనుకున్నాం, కానీ ఒక్క బౌన్స్ లోనే మన మార్కెట్ టోటల్ గా టర్న్ అరౌండ్ అయిపోయిందా టెక్నికల్ గా అనేది అప్పుడే చెప్పలేము. కొంతకాలము ఒక స్టెబిలైజింగ్ ట్రెండ్, ఒక కన్సాలిడేషన్ ట్రెండ్ కి వెళ్లే అవకాశాలు కనిపిస్తుంది. మార్కెట్ ఒక స్వల్ప రిలీఫ్ ర్యాలీలో కనిపిస్తుంది. ఈ రిలీఫ్ ర్యాలీ టార్గెట్ 10,300 అనుకోవచ్చు, ఇంకా 120 పాయింట్లు ఉంది. 10,300 అనేది లాస్ట్ వీక్ వచ్చిన ఒక టాప్ కాబట్టి అక్కడ ఫస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ గా ఏర్పడుతుంది, అక్కడ కొంచెం కన్సాలిడేషన్ వచ్చే అవకాశం ఉంది. బట్ మార్కెట్ ఇవాళ మూమెంట్ తోటి పెద్ద బుల్లిష్ ట్రెండ్ లకి వెళ్ళినా వెళ్ళకపోయినా కనీసం ఒక కరెక్షన్ ట్రెండ్ బేరిష్ ట్రెండ్ లో షార్ట్ టర్మ్ అయితే బయటపడినట్టు కనిపిస్తుంది కాబట్టి ఒక సెలెక్టివ్ స్టాక్స్ లో ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక 25,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది, అక్కడ వరకు కొంచెం రిలీఫ్ ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో నిఫ్టీలో 10,300, బ్యాంక్ నిఫ్టీ 25,000 పైన కనుక ఒక 2-3 రోజులు కన్సాలిడేషన్ బ్రేక్అౌట్ అవుతే షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ మరింత పెరిగే అవకాశాలు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. సో అది టెక్నికల్ పర్స్పెక్టివ్. అండ్ స్టిల్ ఇంకా ఆల్మోస్ట్ డేస్ హై దగ్గరే అటు సెన్సెక్స్ అండ్ నిఫ్టీ కోట్ అవుతున్నాయి. ఏ దశలోను అంటే మార్నింగ్ ఇనిషియల్ గా 30-40 పాయింట్స్ గెయిన్ తో ఓపెన్ అయింది, బట్ అక్కడి నుంచి పడింది. బట్ అదే స్థాయిలో రీబౌండ్ అవడం మనం చూస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఒక 460-470 పాయింట్స్ మేర లాభాల్లో ఉంది. ఇదే విషయాన్ని ఫ్రైడే ఆఫ్టర్నూన్ కూడా మనం డిస్కస్ చేసాం. అండ్ ఫ్రైడే క్లోజింగ్ బెల్ లో కూడా మనకి ఈ పాయింట్స్ మనం మాట్లాడుకున్నాం. శేషు గారు ఇదే పాయింట్స్ ని చెప్పడం మనం చూస్తున్నాం టెక్నికల్ వ్యూలో. అండ్ కొంతమంది కాలర్స్ ఉన్నారు. నెల్లూరు నుంచి జయలక్ష్మి కాలర్. హలో చెప్పండి జయలక్ష్మి గారు. రిజర్వ్ బ్యాంక్ వచ్చిన తర్వాత ఏదో తీసుకున్నారు. మేము తీసుకున్నప్పుడు 3,400-4,000 ఉన్నాయి. ఇప్పుడు ఉంచుకోవాలా లేకపోతే తీసేయాలా? బజాజ్ యా అది లాస్ట్ 2 ఇయర్స్ చూస్తే ఆల్మోస్ట్ 3-5 టైమ్స్ పెరిగిన స్టాక్ అండి అది. అది రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా పెరగట్లేదు, పడుతుందంటే జనరలీ మొత్తం ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ కి చెందిన కంపెనీస్ ఇంక్లూడింగ్ బ్యాంక్స్ గవర్నమెంట్ బ్యాంక్స్ ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ NBFCs అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీస్, సో ఇవన్నీ కూడా పడుతున్నాయి కాబట్టి అది కూడా పడుతుంది. ఇట్స్ స్ట్రాంగ్ కంపెనీ, మీకు అట్లీస్ట్ 2-3 ఇయర్ వ్యూ ఉండాలని. మనం కొనగానే వెంటనే ఫ్యూ మంత్స్ లో అది కొన్న రోజు నుంచి డైలీ పెరగాలి అట్లా ఉండవు. సో ఇన్ మై ఒపీనియన్ ఇట్స్ అ స్ట్రాంగ్ స్టాక్. ఒకవేళ మీకు 2-3 ఇయర్ ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ ఉంటే పడ్డప్పుడు కూడా ఇంకొద్దిగా స్టాక్ కొనండి, ఏమి భయపడాల్సిన అవసరం లేదు. ఇట్స్ అ వెరీ గుడ్ స్టాక్. ఓకే, కొన్ని మెయిల్స్ కూడా మనం సైమల్టేనియస్ గా తీసుకుందాం. సూర్యతేజ్ అడుగుతున్నారు, బీపీసీఎల్ తీసుకున్నారట, 15% లాస్ లో ఉన్నారు ఆయన, లాస్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అవ్వాలి ఆర్ఎల్స్ హోల్డ్ చేసుకోవచ్చా? ఈ మధ్య మనం చూసాము క్రూడ్ ఆయిల్ బాగా పెరగడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్ని కూడా బాగా తగ్గాయి. 540 రూపాయల నుంచి 250 రూపాయల వరకు బీపీసీఎల్ పడింది. కానీ 250 దగ్గర చూస్తే కనుక మనకి లాస్ట్ 2-3 ఇయర్స్ గా 2015-2016 లో ఒక మేజర్ లాంగ్ టర్మ్ సపోర్ట్ ఏర్పడింది కాబట్టి ఇక్కడ కొంచెం ఒక ఎక్స్ట్రీమ్లీ లాంగ్ టర్మ్ ఛాన్స్ లో కూడా ఓవర్సోల్డ్ పొజిషన్ ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం ఒక రీబౌండ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. వరల్డ్ గా ట్రెండ్ వీక్ గా ఉన్నప్పటికీ క్రూడ్ కూడా ఒక కరెక్షన్ మోడ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి బీపీసీఎల్ లో కూడా ఒక పుల్ బ్యాక్ రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో కాబట్టి ఒక మేజర్ లాంగ్ టర్మ్ రిస్క్ సపోర్ట్ నుంచి పెద్దగా డౌన్ సైడ్ రిస్క్ ఉండదు అనిపిస్తుంది. హోల్డ్ చేయండి ప్రస్తుతానికి. హైదరాబాద్ నుంచి మూర్తి మరొక కాలం. హలో అడగండి మూర్తి. హలో హలో చెప్పండి, క్వశ్చన్ అడిగింది అనిపిస్తుంది. ఓకే, ఆడియో ఏదో సమ్ ఇష్యూ ఉన్నట్టుంది. ఇంకొక మెయిల్ తీసుకుందాం. రమాదేవి అడుగుతున్నారు, దివి స్లాబ్స్ 1200 రూపీస్ లో ఉన్నాయట, 200 స్టాక్స్ ఇంకా యాడ్ చేసుకుందాం అనుకుంటున్నారు, 5 ఇయర్స్ కోసం తీసుకుందాం అనుకుంటున్నారట, తీసుకోవచ్చా, యాడ్ చేసుకోవచ్చా దివి స్లాబ్స్? మనం మార్నింగ్ చాలా ఎక్స్టెన్సివ్ గా కవర్ చేసామండి. ఇట్లా స్పర్ట్స్ వచ్చినప్పుడు ఇట్స్ నాట్, మీరు ఆల్రెడీ కొన్నవి డెఫినెట్లీ ఉంచండి. ఇట్స్ డీసెంట్ స్టాక్ అండ్ రిజల్ట్స్ అవుట్ స్టాండింగ్ రిజల్ట్స్ పోస్ట్ చేశారు కాబట్టి చాలా స్ట్రాంగ్ బయింగ్ అనేది మనం ఈరోజు చూస్తున్నాం.
5 ఇయర్స్ వ్యూ ఉంది కాబట్టి డెఫినెట్లీ మీరు ఒక ఎస్ఐపి 3 to 6 months చేయండి, లేకపోతే ఎవ్రీ డిక్లైన్స్ లో కొద్దిగా అడిషనల్ గా కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఓకే, ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్ లో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. కడప నుంచి మరో కాలర్ ఉన్నారు, శ్రీహర్ష. హలో, అడగండి శ్రీహర్ష. యాక్చువల్ రీసెంట్లీ నేను ఒక 2 weeks బ్యాక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేసి కొన్నానండి. కొన్ని షేర్స్ 1135 లో ఉన్నప్పుడు కొన్నాను, బట్ ఇప్పుడు గ్రాడ్యువల్ గా తగ్గిపోయింది, ఆల్మోస్ట్ 1075 దాకా వచ్చింది. సో ఇంకా ఇప్పుడు దానిపై ఇంకా ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, ఇంకా కొన్ని షేర్స్ తీసుకోవచ్చా లేదా అని చెప్పి. మీరు ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు? పర్లేదు, ఒక 3 months కానీ 4 months కానీ. ఓకే, 3 to 4 months, జస్ట్ 50-60 rupees, ఐ థింక్ యూ కాంట్ అప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదేమో. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ మధ్య కాలంలో చూస్తే కనుక 1300 నుంచి ఇంచుమించు 1000 రూపాయల వరకు ఒక కరెక్షన్ రావడం చూసాము. ఈ 1000 రూపాయల దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తోంది, కరెక్షన్ కూడా ప్రస్తుతానికి పూర్తయి మద్దతు తీసుకున్నట్టు కనిపిస్తోంది. షార్ట్ టర్మ్ కూడా మార్కెట్ లో ఒక స్వల్ప రిలీఫ్ ర్యాలీ వస్తుంది కాబట్టి రిలయన్స్ ఇండస్ట్రీ కూడా ఇక్కడ నుంచి కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తోంది. రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక డిప్ వచ్చినప్పటికీ, బట్ ఓవరాల్ గా మనకి లాస్ట్ 1 ఇయర్ గా చూస్తే కనుక బాగా పాజిటివ్ కామెంట్స్ చూస్తున్నాము రిలయన్స్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి. కాబట్టి నెక్స్ట్ ర్యాలీలో అప్ ట్రెండ్ లో లీడ్ చేసే అవకాశాలు కనిపిస్తుంది, హోల్డ్ చేయొచ్చు రిలయన్స్ ఇండస్ట్రీస్. హైదరాబాద్ నుంచి మూర్తి ఉన్నారు. హలో, హలో, అడగండి మూర్తి గారు. నాట్కో ఫార్మా షేర్స్ నాకు 3000 ఉన్నాయండి. నాట్కో ఫార్మా ఏప్రిల్ లో తీసుకున్నారు సార్? అది నాకు అదే భక్తుడిని ఇచ్చిందండి. ఫ్రీగా ఇచ్చారా? కమిటీ షేర్స్ బాగా తగ్గుతుందండి, ఉంచడం వల్ల వద్దని. నాట్కో ఫార్మా ఫ్రీగా వచ్చాయి అనుకుంటాను షేర్లు. 350 షేర్స్ ఉన్నాయి, హోల్డ్ చేసుకోవచ్చా ఇంకా? యా, అంటే కంపెనీ ఇచ్చిందని ఏదో అనుకున్నారు. ఐ డోంట్ నో వెదర్ ఈ షాప్స్ బట్ యా సి, ఒకవేళ ఈ షాప్స్ అయితే మాత్రం డెఫినెట్లీ మీ కంపెనీ కాబట్టి యూ విల్ నో ఇట్ బెటర్ అండి. కానీ జనరలీ ఇది చాలా స్ట్రాంగ్ రియాక్షన్ కూడా మనం చూసాం టాప్ నుంచి. అండ్ నాకో ఫార్మా చేసేవన్నీ కూడా ఫార్ములేషన్స్ మేజర్లీ క్యాన్సర్ బేస్డ్ మెడిసిన్స్ కాబట్టి కొద్దిగా హై ప్రైజ్డ్ మెడిసిన్స్, అండ్ వాళ్ళకి వేరే కంపెనీస్ తో పోల్చుకుంటే చాలా తక్కువ రెగ్యులేటరీ ప్రాబ్లమ్స్ వచ్చాయనే చెప్పారండి. అండ్ రీసెంట్లీ వాళ్ళ జియోగ్రఫికల్ స్ప్రెడ్ కానివ్వండి, క్యాన్సర్ తప్పించి ఇతరత్ర వేరే థెరపీటిక్ ఏరియాస్ అంటారు, అందులో కూడా మెడిసిన్స్ బాగా చేస్తారు. సో సింప్లీ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, డెఫినెట్లీ ఈ రేట్లో మాత్రం ఉంచుకోమని చెప్తానండి. అడిషనల్లీ డిప్స్ వచ్చినప్పుడు ఐ థింక్ ఈ స్టాక్ కొనచ్చు కూడా, ఎందుకంటే వేరే కంపెనీస్తో పోల్చుకుంటే దే ఆర్ డూయింగ్ వెల్, ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ, మంచి బ్రైట్ ఫ్యూచర్ కూడా ఉండదండి అవకాశం. ఫనీ మేం చేస్తున్నారు, ఎలాంటి ఆల్మోస్ట్ 1250 రేంజ్ యావరేజ్ ప్రైస్ లో తీసుకున్నారు, ఒక 150 షేర్స్ దాకా ఉన్నట్టున్నాయి, హోల్డ్ చేసుకోవచ్చు ఇంకా ఎలాంటి? 1250 అంటే రీసెంట్ లో దగ్గరే తీసుకున్నారు మీరు. ఈ స్టాక్ చూస్తే కనుక ఇంచుమించు 1500 నుంచి 1200 రూపాయల వరకు బాగా కరెక్షన్ రావడం మనం చూసాము. కానీ మొన్న జనవరిలో చూస్తే కనుక 1200 నుంచి ఒక ర్యాలీ రావడం చూసాము, 1200 దగ్గర ఒక మేజర్ లాంగ్ టర్మ్ సపోర్ట్ కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ లెవెల్లో కొంచెం కన్సాలిడేషన్ తీసుకొని కొంచెం రికవరీ అవుతుంది కాబట్టి షార్ట్ టర్మ్ కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తుంది, మీరు హోల్డ్ చేయండి, షార్ట్ టర్మ్ లో కొంచెం రిటర్న్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. విజయవాడ నుంచి విజయలక్ష్మి మరొకాలం, అడే విజయలక్ష్మి. రామ్కి ఇన్ఫ్రా 156 లో యావరేజ్ ప్రైస్ ఉందా? ఓకే, ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు? ఓకే, రామ్కి ఇన్ఫ్రా వాళ్ళు ఏఎస్ఎం నుంచి కూడా బయటకు వచ్చినట్టుంది ఆ స్టాక్. మీ వ్యూ? 6 మంత్స్ కి ఐ థింక్ ఇట్స్ బెటర్ టు ఫాలో యునో లెవెల్స్ అండి. ఐ థింక్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి అయితే డెఫినెట్లీ వీ కెన్ సే, బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ లో కొద్దిగా జాగ్రత్త ఉండాలి. సో ఐ థింక్ బెటర్ సుందర్ గారు కెన్ పుట్ ఇన్ ద టెక్నికల్ లెవెల్స్, దట్ విల్ బి బెటర్. 52 లో దగ్గర ఉంది ప్రస్తుతం, 106 దగ్గర 5% లోయర్ సర్క్యూట్ లో కూడా స్టాక్ అవుట్ అవుతుంది. పీక్ నుంచి ఆల్మోస్ట్ 270-280 లెవెల్స్ నుంచి స్టీప్ ఫాల్ ఈ స్టాక్ లో చూస్తున్నాం. ఇవాళ కూడా అదే మీరు చెప్పినట్టు 5% డిప్ రావడం అని చూసాం, మరి ఇవాళ డిప్ పడడానికి కారణం ఏంటో మరి తెలియదు. బట్ ఓవరాల్ గా చూస్తే కనుక ఈ మధ్య ముఖ్యంగా లాస్ట్ ఒక 1 మంత్ గా చూస్తే కనుక మార్కెట్ కొంచెం లోయర్ లెవెల్ కన్సాలిడేషన్ అవుతున్నప్పటికీ చాలా స్టాక్స్ రామ్కి మట్టుకు 200 నుంచి 100 రూపాయల వరకు బాగా స్ట్రాంగ్ రియాక్షన్ రావడం అని చూస్తున్నాం. దీనికి ఏదో మరి రీజన్స్ ఉన్నాయో చూడాలి. బట్ ఓవరాల్ గా చూస్తే కనుక షార్ట్ టర్మ్ లో కొంచెం వీక్ గా కనిపిస్తుంది, బట్ కానీ ఓవర్ సోల్డ్ లో కనిపిస్తుంది. సంథింగ్ ఇస్ నాట్ రైట్ ఇట్ సీమ్స్. అంటే ప్రస్తుతానికి అన్ని
ఇన్ఫ్రా స్టాక్స్ పడుతున్నట్టు ఈ స్టాక్ కూడా పడుతుంది, కాకపోతే ఇంకా స్టీప్ గా పడుతుంది. సో అది కొద్ది మేజర్ వరీగా ఉంది. నాగరాజ్ మరొక కాల్ ఉన్నారు. హలో, అడగండి నాగరాజ్. సార్ నేను నాగరాజ్ అండి. చెప్పండి. నేను ఐడిబిఐ నిఫ్టీ జూనియర్ ఇండెక్స్ ఫండ్ లో ఒక 1200 షేర్స్ తీసుకున్నామండి. ఐడిబిఐ ఇండెక్స్ ఫండ్? ఐడిబిఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ సార్. ఓకే, జూనియర్ నిఫ్టీ. జూనియర్ నిఫ్టీ. ఓకే సార్, అది కొంచెం ఎన్ఏవి తగ్గింది సార్. ఇది ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేయాలనుకుంటున్నాం సార్, చేయొచ్చా లేకుంటే ఏమన్నా విత్డ్రా అవ్వడానికి ఛాన్సెస్ ఉందా? మీరు ఎప్పుడు తీసుకున్నారు, అంటే ఎంత ఫాల్ ఉంది, ఎన్ఏవిలో ఎంత డిప్ ఉంది? ఇంకా మేము అంటే అది మేము మామూలుగా మంత్లీ చేస్తున్నాం అండి, చేస్తున్నాము. ఓకే, కానీ ఈ మధ్యన మధ్యలో కొంత అమౌంట్ ఒక 50,000 వరకు చేసాం సార్ ఆల్రెడీ. ఓకే, అది కొంచెం ఎన్ఏవి తగ్గింది సార్. అంటే మనకు సజెషన్ ప్రకారం ఏంటంటే లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ బెటర్ అని చెప్పారు, ఉంచొచ్చా? ఈ మధ్యన ట్రేడింగ్ ప్రాబ్లమ్ ఉంది కాబట్టి తీయడానికి వీలుందా సార్? ఇంకా ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు, అంటే లాంగ్ టర్మ్ అంటే మీ దృష్టిలో ఎంత? మేము అనుకుంటున్నాం సార్ కనీసం ఒక 15-20 ఇయర్స్ వరకు ఉండాలని అనుకున్నాం సార్. ఓకే, అయితే ఆలోచించాల్సిన పనేం లేదండి, ఇలాంటి డిప్స్ ఏ మీకు బెస్ట్ టైం అవుతుంది. ఆబ్వియస్లీ ఇండెక్స్ ఫండ్ కాబట్టి దే ఆర్ ఆల్ ప్యాసివ్ ఫండ్స్ కాబట్టి యూ కెన్ గో, బట్ ఐడిబిఐ ఇండెక్స్ ఫండ్ అంటున్నారు, ఐ డోంట్ నో వాట్ ఇస్ జూనియర్ నిఫ్టీ స్టాక్స్ ఉన్నాయి. ఓకే, ఇండెక్స్ ఫండ్స్ ఏమైనా కానీ మీరు 10-15 ఇయర్స్ అంటున్నారు, సో డెఫినెట్లీ ఆన్ ఎవ్రీ డిక్లైన్ మీరు కొద్దిగా అడిషనల్ కొనండి. అండ్ వెన్ ఎవర్ మీరు ఎస్ఐపి ఎలాగో 50-50 వేలు పెడుతున్నారు, దానికంటే బెటర్ నా ఉద్దేశంలో ఎస్ఐపి మంత్లీ మోడ్ లో పెట్టుకుంటే అది బాగుంటుందండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ కూడా చాలా ఫాస్ట్ గా అయిపోతున్నాయి. ఐ మీన్ 3-6 మంత్స్ డౌన్ ఫాల్ తర్వాత షార్ప్ రికవరీ. సో మంత్ ఆన్ మంత్ పెట్టుకుంటే ఐ థింక్ మీకు యావరేజ్ కాస్ట్ కొద్దిగా బాగా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఇన్స్టెడ్ ఆఫ్ టైమింగ్ ద మార్కెట్ 50,000 ఒకసారి పెట్టాలంటే. ఈ భాస్కర్ మెయిల్ చేస్తున్నారు, అవెన్యూ సూపర్ మార్ట్స్ వెంకీస్ 1 ఇయర్ కోసం పిక్ చేసుకుందాం అనుకుంటున్నారు. అవెన్యూ సూపర్ మార్ట్స్ ఇవాళ కూడా ఒక స్ట్రాంగ్ గెయిన్స్ వచ్చాయి 4-5% దాకా. నేను మేనేజ్మెంట్ కామెంట్రీ కూడా వచ్చింది, బట్ దే ఆర్ నాట్ ఇన్ హరి అగ్రెసివ్ గా ఎక్స్పెండ్ చేయాలని ఆలోచన లేదు, బట్ స్లో వెరీ కాంపిటేటివ్ స్పేస్ అండి. ల్యాండ్స్కేప్ చాలా కాంపిటేటివ్ గా ఉంది, బట్ ఇవన్నీ ఎందుకు స్ట్రాంగ్ గా ఉన్నాయంటే రీసెంట్లీ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కొంతమంది, స్ట్రాటజిక్ ఇన్వెస్టర్స్ కొంతమంది, లైక్ ఫ్లిప్కార్ట్ లో వాల్మార్ట్ ఈజ్ స్ట్రాటజిక్ ఇన్వెస్టర్, దే హావ్ నథింగ్ టు డూ విత్ ఫైనాన్షియల్ మార్కెట్స్ ఎఫ్ఐఎస్ లాగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ లాగా. సో అలా స్ట్రాటజిక్ ఇన్వెస్టర్స్, తర్వాత అమెజాన్ విత్ ఫ్యూచర్ రీటైల్ కూడా మనం న్యూస్ లో వినిపిస్తుంది, ఇట్లాంటి స్ట్రాటజిక్ ఇన్వెస్టర్స్ ఈ రీటైలింగ్ కాన్సెప్ట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారనే వార్తలు చాలా స్ట్రాంగ్ వస్తున్నాయి. కొన్నిట్లో జరుగుతున్నాయి కూడా ఇన్వెస్ట్మెంట్స్ కాబట్టి అది స్ట్రాంగ్ ఉంది. అదర్వైజ్ డెఫినెట్లీ ఆన్ డిప్స్ యూ కెన్ బై అండి, బట్ ఈవాల్యుయేషన్ కూడా ఐ డోంట్ థింక్ ఇట్స్ ఇమీడియట్లీ కాల్స్ ఫర్ ఎ బై. కొద్దిగా ఎస్ఐపి ద్వారానో లేకపోతే 5-10% బ్రేక్స్ ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా కొంటూ పోండి, నాట్ వన్ టైం. మేబీ నెక్స్ట్ 3-6 మంత్స్ లో మీకు దీనికంటే కూడా కొద్దిగా బెటర్ రేట్లు కొంచెం ఎక్కువ స్టాక్ కొనడానికి కూడా బఫర్ మనీ మాత్రం ఉంచుకోవాలి. శంకర్ రావు మెయిల్ చేస్తున్నారు, సౌత్ ఇండియన్ బ్యాంక్ తీసుకుందాం అనుకుంటున్నారట, ఒక 1 ఇయర్ టైమ్ హోరిజన్ కోసం లెవెల్స్ ఏమైనా సజెస్ట్ చేస్తారా? సౌత్ ఇండియన్ బ్యాంక్ ఈ మధ్య సౌత్ ఇండియన్ బ్యాంక్ చూస్తే కనుక బాగా తగ్గింది. స్టాక్ ప్రైస్ చూస్తే కనుక 30 రూపాయల నుంచి 12-13 రూపాయల వరకు తగ్గడం కూడా చూసాము. ప్రస్తుతానికైతే నా ఉద్దేశం బాగా అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది కంపారిటివ్ గా మిగతా స్టాక్స్ తో పోలిస్తే. 5% ఇవాళ కొంచెం ఒక రికవరీ వచ్చినప్పటికీ, బట్ నాకు తెలిసి ఆ మధ్య కొంచెం రిజల్ట్స్ కూడా కొంచెం అంత బాగా వచ్చినట్లేదు. సో నా ఉద్దేశం అయితే దీనివల్ల మనకి బెటర్ బ్యాంక్స్ ఉన్నాయి కాబట్టి వేరే బ్యాంక్ స్టాక్స్ ని కన్సిడర్ చేయడం మంచిది. ప్రైస్ చూసి అట్రాక్ట్ అయినట్టున్నారు, అదర్ దాన్ దట్ మంచి బ్యాంక్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మార్కెట్స్ లో. చంద్రశేఖర్ రెడ్డి అడుగుతున్నారు, ఎస్ బ్యాంక్ 120 షేర్స్ ఉన్నాయంటే యావరేజ్ ప్రైస్ ఆఫ్ 250 అండ్ సుందరం ఫాస్టనర్స్ 500 యావరేజ్ ప్రైస్, 4-5 ఇయర్స్ హోల్డ్ చేద్దాం అనుకుంటారు, హోల్డ్ చేసుకోవచ్చు ఎస్ బ్యాంక్ అండ్ సుందరం ఫాస్టనర్స్? ఐ థింక్ యూ క్యాన్ అండి. ఎస్ బ్యాంక్ లో మేజర్ కరెక్షన్ అనేది సబ్స్టాన్షియల్ ఇరోజన్ ఆఫ్ క్యాపిటల్ కూడా రీసెంట్ టైమ్స్ లో అయిపోయింది, అండ్ మేజర్ కరెక్షన్ కూడా అయింది ఆల్మోస్ట్ 400 నుంచి ఆల్మోస్ట్ 200 దరిదాపుల దాకా వచ్చింది. సుందరం ఫాస్ట్నెస్ ఈజ్ అన్ ఎక్సలెంట్ కంపెనీ అండి, అందులో డౌట్ లేదు. అండ్ ఫాస్ట్నెస్ బిజినెస్ లో దే హీన్, వాళ్ళు కొన్ని దశాబ్దాలుగా ఈ కంట్రీలో దే హీన్ ద లీడర్స్ అండ్ డెమింగ్ అవార్డ్ అని ఒకటి ఎక్సలెన్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ వస్తుందండి, అది కంటిన్యూస్ విన్నర్స్ వాళ్ళు. సో ఇవన్నీ కూడా చూసుకుంటే సుందరం గ్రూప్ ఈజ్ అన్ ఎక్సలెంట్ గ్రూప్. తప్పకుండా మీరు సుందరం ఫాస్ట్నెస్ ఉన్నవే కాకుండా ఎవ్రీ డిప్లో యూ కెన్ బై, అండ్ ఎస్ బ్యాంక్ కరెంట్లీ ఉన్న స్టాక్ మాత్రం ఉంచండి. శ్రీనివాస్ అడుగుతున్నారు, ఎల్ అండ్ టి టెక్నాలజీ 1200 రూపీస్ లో తీసుకున్నారట,
షార్ట్ టర్మ్ కోసం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ హోల్డ్ చేసుకోవచ్చు. ఎల్ఎన్టీ టెక్, ఎల్ఎన్టీ టెక్నాలజీస్ ఈ మధ్య ర్యాలీలో చూస్తే కనుక బాగా పెర్ఫామ్ చేసింది. ఐటీ స్టాక్స్ అన్ని కూడా బాగా పెరిగాయి. ఈ మధ్య కరెక్షన్ కూడా చూస్తే కనుక ఒక స్వల్ప కరెక్షన్ తోటే కరెక్షన్ కూడా ముగించుకుంది ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్. ఓవరాల్ గా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి మంచి రిటర్న్స్ కూడా ఇచ్చింది. లాస్ట్ 2 ఇయర్స్ గా స్ట్రెంగ్త్ ఉన్న కంపెనీ హోల్డ్ చేయండి ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్. ఓకే, రవీందర్ రెడ్డి అడుగుతున్నారు, ఇన్ఫీబీమ్ తీసుకున్నారట 50 రూపీస్లో 500 షేర్స్ ఉన్నాయట, లాస్ బుక్ చేసుకోవాలా ఆర్ఎల్స్ హోల్డ్ చేసుకుంటే ప్రైస్ వస్తుందా? ఐ డోంట్ ట్రాక్ దట్ కంపెనీని. రీసెంట్లీ చాలా కాంట్రవర్సీస్ వచ్చాయని చెప్పి దాన్ని కంటిన్యూస్ లోవర్ సర్కిట్స్ లో కూడా కొట్టారు. బట్ జనరలీ ఐ డోంట్ ట్రాక్ దట్ కంపెనీ, సో యూ కెన్ సీక్ సమ్ అదర్ అడ్వైస్. ఓకే, రూపా అడుగుతున్నారు, ఇండస్ఇండ్ బ్యాంక్ తీసుకుందాం అనుకుంటున్నారట, సిప్ పద్ధతిలో ఒక 2 ఇయర్స్ కోసం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టచ్చా? ఐ థింక్ మేక్ సెన్స్ అండి. అది కూడా మంచి రియాక్షన్ అయింది ఇండస్ఇండ్ బ్యాంక్. సో ఇట్స్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కాబట్టి సబ్స్టాన్షియల్ ఆల్మోస్ట్ 400 to 500 రూపీస్ దాకా రియాక్షన్ అయింది. రీసెంట్లీ దాంట్లో కూడా కొన్ని వార్తలు వచ్చాయి, వాళ్ళ ఎన్పిఏ రైజ్ అయ్యే అవకాశం ఉంది బికాస్ ఎక్స్పోజర్ కూడా కొంత ఐఎల్ఎఫ్ఎస్కి. ఇటువంటి ఐఎల్ఎఫ్ఎస్ పేరు ఎక్కడ వచ్చినా కానీ అది రూమరో కాదో మనకి కూడా ఎవరికి అర్థం కావట్లేదు, కానీ ఐఎల్ఎఫ్ఎస్ పేరు వచ్చిన చోటల్లా కొద్దిగా పతనం అనేది మనం చూస్తున్నాం. బట్ అదర్వైజ్ ఐ థింక్ ఇండస్ఇండ్ బ్యాంక్ ఈ రేట్ నుంచి ఎస్ఐపి 2 ఇయర్స్ మినిమం వ్యూతో మీరు చేద్దాం అనుకున్నారు కాబట్టి డెఫినెట్లీ గో అహెడ్ అండ్ కంటిన్యూ. ఓకే, శ్రీనివాస్ అడుగుతున్నారు, శ్రీనివాస్ రెడ్డి అడుగుతున్నారు, 1050లో రిలయన్స్ ఫ్యూచర్ బై చేశారట, తను హోల్డ్ చేసుకోవచ్చు 1050లో ఫ్యూచర్స్ బై చేసే వాళ్ళు. రిలయన్స్ కూడా బాగా పెరిగింది కొద్దిగా 3.5% దాకా హోల్డ్ చేయండి. రీసెంట్ బాటం దగ్గరే తీసుకున్నారు 1050 అంటే ఇప్పుడు ఒక స్వల్ప ప్రాఫిట్లో కూడా ఉన్నారు కాబట్టి మీరు ఎంట్రీ ప్రైస్కి అయితే స్టాప్ లాస్ పెట్టుకోండి, 1050 కింద స్టాప్ లాస్ పెట్టుకోండి, ట్రైలింగ్ స్టాప్ లాస్ తోటి హోల్డ్ చేయొచ్చు. సో సమయం మించిపోతుంది, స్టిల్ మార్కెట్ 500 పాయింట్స్ ప్లస్లో, సెన్సెక్స్ అండ్ 150 పాయింట్స్ దాకా ప్లస్లో నిఫ్టీ కోట్ అవుతుంది. చాలా స్ట్రాంగ్ గెయిన్స్ ఇవాళ ఓపెనింగ్ ఆఫ్ ది వీక్ మనం చూస్తున్నాం. ఆ నోట్తో బుల్టన్ ఇక్కడ వైండప్ చేద్దాం, మళ్ళీ 3:15కి క్లోజింగ్ బెల్లో టీవీ 5 మనీలో కలుద్దాం. స్టే విత్ అస్. We'll be right back.